బహుశా మనిషి 2020 సంవత్సరం లాంటి సంవత్సరాన్ని ఎప్పుడూ చూసినాడు. అటువంటి అనుభవాలు కానీ, అటువంటి కష్టాలు కానీ, అటువంటి సంచలన పరిస్థితులు కానీ ఇదివరకు ఎన్నడూ చూడాల. ఈ సంవత్సరాన్ని అతను ఎదుర్కొనేటువంటి విధానం, అతని మానసిక స్థితి, అతని ఆశ నిరాశల పోరాటాన్ని ఒకసారి సమీక్ష చేసుకుందాం. మనిషి పోరాటశీలి, ఓడిపోయే తత్వాన్ని అంగీకరించిన వాడు, స్వార్థపరుడు, నిరంతర ఆలోచనశీలి, త్యాగజీవి కూడా. మంచి చెడులు పోత పోసిన పుట్ట. అతనిలో చీమలు తిరుగాడుతుంటాయి, పాములు ఉంటాయి. పుటుక్కన పోయే ప్రాణి, పృథ్వీకి పేరు తెచ్చే జీవి. అడవుల్ని జయిస్తాడు, అంతరంగాన్ని జయించలేదు. కాలగమనంలో చిన్న రేణువని తెలిసి కాలాన్ని మొత్తాన్ని శాసించాలనుకుంటాడు. ఏదీ నాది కాదని తెలిసి అంతా నాకే కావాలంటాడు. గుణపాఠాలు ఎదురైనా నాకు మించిన ఘనాపాఠి బ్రతుకులేనే లేదు అనుకుంటాడు. ఓడిపోతూనే ఉంటాడు, గెలుపును నా బానిస అనుకుంటాడు. కరువు కాటకాల్ని చూశాడు, భయంకర యుద్ధాలు చూశాడు, బానిసగా బ్రతికాడు, బాసుగాను కాలరెగరేశాడు. ఎన్నో రహస్యాలు చేర్చించాడు, ధైర్యానికి ధైర్యాన్ని నేర్పాడు. ఆకుల వణికిపోయాడు, మేఘాల్లో అనిమూను చేశాడు. మేఘం నుంచి జారిన చిన్న నీటి పొట్టు ఊర్లు కొట్టుకుపోతూ ఉంటే ఏమీ చేయలేకపోయాడు. పడిలేచిన కెరటం మనిషి, కెరటం ముందు గట్టి పరక మనిషి, ఆకలి ప్రయాణం మనిషి, అనంత లోకం మనిషి. గెలుపులో ఓటమి చూస్తాడు, ఓటమిలో గెలుపును చూస్తాడు. ప్రేమికుడు, పరమ ద్వేషకుడు, సకల సద్గుణాలు, సకల అవలక్షణాలు నింపుకున్న మానవుడు. ప్రకృతి ముద్దు బిడ్డ, అలాంటి ముద్దు బిడ్డ 2020 లాంటి గడ్డు సంవత్సరాలు వచ్చినా పడిలేచి ప్రయాణం చేయగలిగిన స్థితప్రజ్ఞుడు, తెలివిపరుడు, క్రూరుడు, దయాపరుడు. అటువంటి మనిషికి 2021 సుఖ సంతోషాలు ఇవ్వాలని, ధైర్యము, మానవత్వము, సున్నిత మనస్తత్వము అతనికి సిద్ధాలని 2020 విడ్కోలిస్తూ, 2021 ఆహ్వానిస్తూ వేస్ట్ మీడియా టైమ్స్ తన ప్రేక్షకులకు, ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విఎస్ మీడియా టైమ్స్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటోంది.